హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా అయితే మనం హెచ్ఏఎల్ హాల్ నుంచి అయితే రీసెంట్లీగా అయితే నోటిఫికేషన్ అయితే రావడం అదే ఈ నోటిఫికేషన్ అయితే మీరు చూసుకుంటే ఇక్కడ ఐటీ వాళ్ళకు అదే ఒకేసిన వగేసిన వాళ్ళకైతే మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి అండ్ టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీ ఎన్నైతే వాళ్ళ ఇక ప్రొవైడ్ అయితే చేయలేదు కాకపోతే ఆ ట్రేడ్ నుంచి అయితే ఖాళీలు అయితే వచ్చాయని ఇక్కడ చూపించారు దీంట్లో అయితే మీరు చూసుకుంటే వేకెన్సీ అనేది ఫిట్టర్ టర్నర్ మిషనిస్ట్ వెల్డర్ ఎలక్ట్రానిక్ మెకానిక్ అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ఇన్స్టమేషన్ మెకానిక్ రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్ వాళ్ళకు డాట్ మ్యాన్ మెకానికల్ వాళ్ళకు కోప డాట్ మ్యాన్ సివిల్ అండ్ స్వియింగ్ టెక్నాలజీ అండ్ పెయింటర్ తర్వాత కార్పెంటర్ ఆటోమొబైల్ మోటార్ మెకానిక్ వాళ్ళకైతే ఇక్కడ వెహికెన్సీ అయితే రావడం తేరింది ఇది ఐటీఏ అనేది అప్లెన్సిప్ నోటిఫికేషన్ అనేది గమనించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వొకేషనల్ ట్రేడ్స్ అనేది ఇక్కడ చేసుకుంటే అకౌంటరీలో అయితే వెహికెన్సీ అయితే ఉన్నాయి తర్వాత స్టోనో తర్వాత హెల్త్ వర్కర్ తర్వాత ఆడియో విజువల్ ఆటోమొబైల్లో అయితే వెహికల్స్ అయితే ఉన్నాయండి ఈ ట్రేడ్ నుంచి అయితే మీరు వొకేషనల్ ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అండ్ ఇక్కడ మీరు గమనించండి టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ బ్యాచ్ కింద మీరు పాస్ అయిన వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ అయితే ఇవ్వడం తేరింది గాయస్ ఫస్ట్ ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది ఓన్లీ ఇండియన్ నేషనల్ ఆర్ ఎలిజిబుల్ అని ఇక్కడ ఇవ్వడమే తేలింది ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూడండి ఇది చూసిన తర్వాత అయితే నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది చాలామంది అయితే తర్వాత కామెంట్ అయితే చేస్తారు ఈ అందరికీ కాదని అయితే ఫస్ట్ టైం మీరు చూసుకోవాల్సి ఉంటుంది అంటే ఏపీ వాళ్ళు కావచ్చు అదనంగా తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ అనేది అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఐటీ వాళ్ళకైతే ఎన్సీవిటీ అయినా పర్లేదు ఎస్సీవిట్ అయినా పర్లేదు రిలేటివ్ ట్రేడ్లో అయితే ఐటీఏ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాల్సితే ఉంటుంది అదే ఒకేషనల్ వాళ్ళకు కూడా ఇక్కడ మీరు చూసుకుంటే రిలేటివ్ ట్రేడ్లో అయితే మీకు ఒకేషనల్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సితే ఉంటుంది ఇక్కడ మీరు ట్వెల్త్ ఈక్వలెంట్ అయితే మీరు పాస్ అయి ఉండాల్సితే ఉంటుంది ఒకేషనల్ ట్రేడ్లో అనేది ఏజ్మెంట్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోగలరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్ వరకు ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్ వరకు అండ్ పీడబ్లూడీ వాళ్ళకైతే టెన్ ఇయర్ వరకు అయితే ఏజ్ రాషన్ అయితే వర్తిస్తుంది అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఓన్లీ మెరిట్ లిస్ట్ ఆధారంగా మాత్రమే భర్తీ అయితే చేస్తారు మీ ఎస్ఎన్సియల్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు అయితే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకైతే ఇక్కడ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అయితే పిలుస్తారు మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ అయితే ఉండదు అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా స్టైఫండ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు నైన్టీన్ సిక్స్టీ వన్ యాక్ట్ ప్రకారం అయితే మీకు స్టైఫండ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు ఐటీ వాళ్ళకు అదే వొకేషనల్ ఒకేషనల్ వాళ్ళకు కూడా చేసుకుంటే మీకు ట్రైనింగ్ అనేది వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది ఒకేషన్ అనేది ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే చూసుకుంటే ఐటీ వాళ్ళకు సపరేట్గా అదే విధంగా వొకేషనల్ వాళ్ళకు సపరేట్గా అయితే ఇవ్వడమైతే ఏరింది అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే చెక్ లిస్ట్ అయితే తేలింది దీంట్లో అయితే మీరు గమనించండి మీ ఏమేమి డాక్యుమెంట్ అయితే మీరు పంపిస్తున్నారో ఆ డాక్యుమెంట్ అయితే ఇక్కడ టిక్ అనేది చేయాల్సి ఉంటుంది ఓన్లీ జిరాక్స్ మాత్రమే గమనించండి గైస్ ఇక్కడ మీరు సపోజ్ కానీ చూసుకుంటే అప్లెన్సీ రిజిస్ట్రేషన్ కాపీ అది ప్రొఫైల్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్లెన్సీ రిజిస్ట్రేషన్ మీ ప్రొఫైల్ అయితే ఉంటుంది కదా ఫుల్గా అయితే మీరు జిరాక్స్ అయితే తీసైతే పంపించాల్సి ఉంటుంది ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు టిక్ అనేది చేయాల్సి ఉంటుంది తర్వాత అయితే మీ టెన్త్ మార్క్షీట్ అనేది జిరాక్స్ అయితే పంపించాల్సి ఉంటుంది అది కూడా ఇక్కడ మీరు అనేది చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ అటాచ్డ్ అయితే చేయాల్సి ఉంటుంది అంటే మీ టెన్త్ మేము పైన లాస్ట్గా అనేది సెల్ఫ్ అటాచ్డ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే సెల్ఫ్ అటాచ్డ్ అని రాసి కింద సిగ్నేచర్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది మీ టెన్త్ మేమో జిరాక్స్ మాత్రమే పంపించాల్సి ఉంటుంది ఒరిజినల్ అయితే పంపించద్దు ఏదైతే మీరు గమనించండి తర్వాత మీ ఐటెం మార్క్స్ అనేది ఇక్కడ మీరు టిక్ అనేది చేయాల్సి ఉంటుంది పంపించాల్సి ఉంటుంది ఆధార్ కార్డు కూడా తర్వాత ఇక్కడ పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు పంపించాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఇక్కడ మీ దగ్గర లేకపోతే ఇక్కడ ఇంటూ అయితే చేయాల్సి ఉంటుంది ఈ చెక్ లిస్ట్ అయితే ఇలా అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది అనే డాక్యుమెంట్స్ అనేది గమనించండి ఆఫ్టర్ అయితే ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది అయితే ఈ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది తర్వాత ఐటీ వాళ్ళకి సపరేట్గా ఇక్కడ ఫామ్ అయితే ఇక్కడ ఇవ్వడం తేదీ ఈ ఫామ్ అయితే ఫిల్ అప్ చేసి ఇక్కడ మీ ఫోటో అయితే పేస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ అయితే మీరు చూడొచ్చు చాలా సింపుల్గా అయితే ఉంటుంది అయితే మీరు ఫిలప్ అనేది చేయండి ఒకేషనల్ వాళ్ళకి సపరేట్గా అయితే ఉంటుంది వాళ్ళకు చెక్ లిస్ట్ కూడా ఉంటుంది ఈ చెక్ లిస్ట్ అయితే మీరు చూసుకోవచ్చు ఇది ఒకేషనల్ వాళ్ళకి అయితే ఇవ్వడమే తేరింది ఆ తర్వాత ఇక్కడ మూసుకుంటే ఒకేషనల్ వాళ్ళకైతే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది సపరేట్గా అనేది వాళ్ళకైనా సపరేట్ ఫామ్ అనేది అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సితే ఉంటుంది ఈ ఫిల్అప్ చేసి అయితే మీరు దీనికి అన్ని డాక్యుమెంట్ అయితే మీరు అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది చిరాల్సి మాత్రమే ఈ చెక్ లిస్ట్లో ఏమేమి మెన్షన్ అనేది చేశారో అవన్నీ అయితే మీరు అటాచ్ అనేది చేసి మీరు స్పీడ్ పోస్ట్ లేదా నార్మల్ పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది వాళ్ళ అడ్రస్ అయితే గమనించండి ఆ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది అయితే నేను చూపిస్తున్నాను ఇక్కడ వాళ్ళ అడ్రస్ అయితే చూసుకోవచ్చు దా చీఫ్ మేనేజర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ డివిజన్ కాన్పూర్కి అయితే పంపించాల్సితే ఉంటుంది ఇది కాన్పూర్లో అయితే ఉంటుంది అక్కడ నుంచి అయితే రావడం అయితే ఏరిందండి ఇక్కడ గాయసం చూసుకుంటే మీరు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ ద్వారా పంపించాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి అప్లికేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే చేసుకోవచ్చు థ్యాంక్ యూ విడన్సారి లైక్ అదే సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్